చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం అయోధ్య రామ మందిరం నుండి భాగ్యనగరానికి చేరడంతో ఉప్పరపల్లి చౌరస్తా నుండి ఊరేగింపు చేసిన శివాంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్షంతలను దేవాలయంలో ఉంచారు. జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు 13 బృందాలుగా ఏర్పడి ప్రతి గడప గడపకి అక్షంతలు ఇవ్వడం జరుగుతుందని, జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి హారతి ఇవ్వడం జరుగుతుందని, సాయంకాలం ప్రతి ఇంటికి 5 దీపాలు వెలిగించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు. మరి ఎన్ని దుష్టశక్తులు ఎదురైనా, మరి ఎన్నో అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కొన్న ఈ కలియుగంలో మనం ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క రామాలయం నిర్మాణంలో భాగస్వాములమయ్యి ఈరోజు పునర్ప్రతిష్ట భాగంలో మనమందరం కూడా పునర్ప్రతిష్ట చేసుకోవడము, అందులో ఆ స్వామివారిని ప్రతిష్ట చేసుకోవడము, మరి ఈరోజు మనమందరం కూడా దర్శనార్థము మన అయోధ్య రామాలయంలో నిర్మాణం చేసుకోవడం అంటే కూడా ఈరోజు మనం అందరం కూడా అదృష్టవంతులమే. ఈ కలియుగంలో ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి జరుగుతున్నాయంటే ఇంకా కలియుగంలో ఈ యొక్క భారతదేశం గురించి పునీతులము. ఈ కలియుగంలో అంతా కూడా మనమందరం కూడా వేదాలు పురాణాలు చెప్తున్నాయి. ఇంకా మన దగ్గర ఉన్న పవిత్ర గది, మన దగ్గర ఉన్న సత్కర్మం కానీ, మన దగ్గర ఉన్న సంస్కారం కానీ, మన దగ్గర ఉన్న ఈ యొక్క పద్ధతులు కానీ ఇక భారతదేశం చూసి ఇంకా ఇతర దేశాలు ఎన్నో గర్వపడుతున్నాయి. ఈరోజు రామ మందిరం నిర్మాణము మనమందరం కూడా గర్వించదగ్గది. మరి అందులో ఇటువంటి కార్యక్రమము ప్రతి ఒక్కరు ఎక్కడనో అయోధ్య ఉంటే ఇక్కడ ప్రతి ఒక్క ఉప్పరపల్లి గ్రామం కూడా అక్షంతలు రావడము, మరి ఇటువంటి అక్షంతలు ప్రతి గ్రామానికి ఇచ్చేసిన ప్రతి గడప కూడా మరి ఫోన్ మరి అందజేయడం జరుగుతుంది. మరి ఒక ఆర్ఎస్ కార్యకర్తలే కానీ మనమందరం కూడా సేవా కార్యక్రమంలో పాల్గొని మరి ఇటువంటి మహత్తర కార్యము ఇటువంటి శుభకార్యాలకు కూడా ఉపయోగించుకోనికే మరి ఆ రామాలయం నుంచి అయోధ్య నుంచి మన అక్షంతలు మన దగ్గరికి రావడము, అవి మనము డిస్ట్రిబ్యూట్ చేయడము, మనము అందరికీ అందజేయడము, గడప గడపకు మనం వెళ్ళి స్వామివారి అక్షంతలు అందజేయడం అనేది కూడా అందజేసిన వారు కూడా అదృష్టవంతులే, తీసుకున్న వారు కూడా అదృష్టవంతులే. మరి ఇటువంటి మహాదృశ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. మరి ఇటువంటి రామ మందిరాన్ని నిర్మించడము మనం అందరం కూడా ఆ దాన్ని దర్శించుకోవడము ఈరోజు మనందరం కూడా పునీతులమే. ఇటువంటి సత్కర్మలు, ఇటువంటి పుణ్యకర్మలు ఇటువంటి భారతదేశానికే సాధ్యమైంది. మరి ఇటువంటి కార్యక్రమాలలో మనమందరం కూడా ఈరోజు ఉప్పరపల్లి గ్రామం అయితేనేంది ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ భగవంతుని కృప ఎల్లవేళలా ఉండాలని, రామ మందిర నిర్మాణంలో మనమందరం కూడా భాగస్వాములమైనందుకు ఈరోజు అదృష్టవంతులుగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు ఉండి నడిపించాలని, ఈ అక్షంతలు కూడా అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని పరిపూర్ణంగా ఆ భగవంతుని ఆశీస్సులు అందరూ కూడా నిండుగా మెండుగా పొందాలని మరొకసారి ఆ రామ మందిరానికి మన అయోధ్య రామునికి దండాలు పెడుతూ పాదాభివందనం చేస్తూ ఈ యొక్క రామ జన్మభూమికి పునర్నిర్మాణము భాగస్వాములు అయినందరూ కూడా పెద్దలు, పూజ్యులు, కార్యకర్తలు, మనట్లంటలు అందరూ కూడా దాని భాగస్వాములు అయి నిర్మాణం చేసిన వారందరూ కూడా మరొకసారి ఉప్పరపల్లి తరపున కూడా, మన రాజనగర్ మండలం తరపున కూడా, అంతా కూడా యావత్ ప్రపంచం తరపున కూడా మనమందరం కూడా ఒకసారి వారందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞత చేయాలి మహానుభావులకు. జై శ్రీరామ్. ఈరోజు ఉప్పరపల్లి బస్తీలో అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు భారీ ఎత్తున ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గత 500 ఏళ్ళ నుంచి మన పూర్వీకులు చాలా త్యాగాలు, ప్రాణత్యాగాలు చేసి అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి తమ ప్రాణాలను త్యాగం చేశారు.
అదేవిధంగా ఈరోజు మనము మన జనరేషన్ ఆ గుడిని కట్టడం చూస్తున్నాం కాబట్టి మన అదృష్టంగా భావించాలి. అదేవిధంగా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి బాలరాముని దగ్గర పూజ చేయబడిన అక్షంతలు ఈరోజు ఉప్పరపల్లి బస్తీకి రావడం జరిగింది. అదేవిధంగా కోటు ఆవరణలో ఉన్న శివాంజనేయ దేవాలయంలో ఈ అక్షంతలను భద్రపరిచాము. అదేవిధంగా తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారము ప్రతి ఒక్క హిందూ కుటుంబానికి ఈ అక్షంతలు చేరాలనేది కాన్సెప్ట్ ఉంది. మనం ఇక్కడ బస్తీలో జనవరి 1 తారీఖు నుంచి ఒక 13 జట్లుగా ఏర్పడి ప్రతి ఒక్క హిందూ కుటుంబానికి ఈ అక్షంతలు, అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు, మరియు అదేవిధంగా ఒక కరపత్రము, దేవుని నమ్మున్న ఫోటో ఉంటుంది. ఈ మూడు కూడా ప్రతి ఒక్క హిందూ కుటుంబంకి చేరేలాగా మేము జట్లు వేసుకున్నాము. అదేవిధంగా ప్రయత్నం కూడా జరుగుతుంది మాది. ప్రతి ఒక్క హిందూ కుటుంబానికి ఇక్కడ దాదాపుగా ప్రతి ఒక్క కాలనీలో, అపార్ట్మెంట్లో ఉన్న కుటుంబం నుంచి మేము గత 2 సంవత్సరాల కింద నిధి సేకరణ చేశాము. వాళ్ళ ఇంటికి, ప్రతి ఒక్కరింటికి ఈ అక్షంతలు వెళ్తాయి. ఈ అక్షంతలు వెళ్ళినాక వాళ్ళు ఆ అక్షంతలు ఏం చేయాలంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ ముందుగానే ఒక కలశంలో కానీ ఒక ప్లేట్లో కానీ అక్షంతలు కలుపుకొని ఈ రామ జన్మభూమి నుంచి వచ్చిన అక్షంతలు అలా కలుపుకుంటే ఆ అక్షంతలు కూడా పవిత్రమైపోతాయి. ఆ అక్షంతల్ని మన పిల్లల పుట్టినరోజులకు కానీ, మన ఇంట్లో శుభకార్యాలకు కానీ వాటిని వినియోగించుకోవచ్చు. అదేవిధంగా 22 తారీఖు, జనవరి 22 తారీఖు భవ్యమైన రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట రోజు మన బస్తీలో ఆవరణలో ఉన్న ఏ దేవాలయం అన్న వెళ్ళి అక్కడ 11:30 రామయ్య వారి విగ్రహ ప్రతిష్ట కాగానే ప్రతి ఒక్క గుళ్ళో వేద మంత్రాలతోని హారతి జరుగుతుంది. హారతిలో బస్తీలో ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అదేవిధంగా ఆ రోజు రాత్రి 6 తర్వాత అంటే చీకటి తర్వాత ప్రతి ఒక్క ఇంట్లో ఒక 5 దీపాలు, ఒకటి మన దేవాలయంలో ఇంట్లో ఉన్న దేవ గుడి దగ్గర విగ్రహాల దగ్గర, 2 మన మెయిన్ డోర్ దగ్గర, 2 మన గేట్ దగ్గర, అట్లా 5 కంటే ఎక్కువ కూడా దీపాలు వెలిగించవచ్చు. అట్లా 5 దీపాలు వెలిగించేసి ఒక దీపావళి వాతావరణం జనవరి 22 రోజున మన జీవితంలో మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయుడు ఆ రోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొని భవ్యమైన రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రతిష్ట రోజు మనమంతా తన్యులమవు కావాలి. ఆ రాముడి విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మన భారతదేశం యొక్క రూపురేఖలు మారిపోతాయని సాధు సంతులు చెప్తున్నారు. కాబట్టి దీంట్లో అందరూ ఒక్కరూ పాల్గొనాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాము. జై శ్రీరామ్. భారత్.